టైగర్స్ వాళ్ళు ఒక రెవల్యూషనరీ వెబ్ సిరీస్ గురించి మీకు రివ్యూ ఇవ్వాలి, కానీ భయం వస్తుంది టైగర్స్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, లొకేషన్ కాంప్రమైజ్ అయిపోయింది, లొకేషన్ కాంప్రమైజ్. ఓ మై గాడ్ టైగర్స్, నేను ఈరోజు ఖచ్చితంగా రివ్యూ చెప్పే తీరుతాను. హలో అండ్ వెల్కమ్ టు టెడీ సినిమా సలూన్ ప్రజెంట్స్ ఆర్యన్ టాక్స్. ఐఎమ్ యువర్ ఆర్యన్, ద వరల్డ్స్ బెస్ట్ ఆడియన్స్. ఈరోజు సెగ్మెంట్ ఆర్యన్ సిరప్ అండ్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఒక రెవల్యూషనరీ వెబ్ సిరీస్ గురించి. ఎస్, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సేవ్ ద టైగర్స్ సీజన్ 2. ఈ సిరీస్లో వాళ్ళ యాక్టింగ్ అలా చేశారు, బ్యాక్గ్రౌండ్ అలా ఉంది, ఇవన్నీ ఒక్కసారి పక్కన పెట్టండి, మాట్లాడము. ఆ సీజన్ 2 ఎపిసోడ్ 4 ఏదైతే ఉందో, తీనమ్మ క్రియేటివిటీ, అదేం బ్రెయిన్ స్వామి, అట్టెత్తరా సార్ స్వామి ఈ సిరీస్ ని. అమ్మా, ఒక జోక్ లో నిజం లేదనుకోండి అది జోక్ అవ్వదు, మనకు నవ్వురాదు, మన మనోభావాలు దెబ్బతింటుంటాయి అనమాట. ఈ ఎపిసోడ్ ఎట్లా డిజైన్ చేశారంటే, ట్రూత్ ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటుంది, హ్యూమర్ని కూడా ఎక్కడ వదలదు అనమాట. అంత బ్యూటిఫుల్ గా రాశారు, దీంట్లో జోక్ లేదు, ఇది నిజం కాదు అని చెప్పేవాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు కూడా సిచ్యువేషన్ ఏం మారలా. ఓకే క్యూపిడ్ వాళ్ళ స్టాటిస్టిక్స్ చూడండి, అమ్మాయిలు ఈ రోజు కూడా ఆల్ఫా మేల్స్నే డేక్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కేర్ చేయట్లే అనమాట. ఈ సిరీస్ ఐడియలాజికల్ పొజిషన్ ఒకసారి పక్కన పెట్టేస్తే టెక్నికాలిటీస్ చూద్దాం. రైటింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే, ఏ క్యారెక్టర్ కూడా జోక్ వెయ్యరు, వెయ్యాలన్న థాట్ కూడా ఆ క్యారెక్టర్కి రాదు, కానీ మనకి నవ్వొస్తూ ఉంటుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. కోట శ్రీనివాసరావు గారు అంటారు చూసారా, వీళ్ళందరూ చేసేది కామెడీ, హాస్యం అనొకటి ఉంటుంది, అది పండించడం చాలా కష్టం, అది ఈ సిరీస్ ప్రాపర్గా పండిస్తుంది. ఈ సిరీస్లో నడిచే హాస్యానికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది కొంచెం ఎక్కువ ఉన్నా కొంచెం తక్కువ ఉన్నా మనందరికీ ల్యాగ్ లాగా అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత కేర్ఫుల్గా ఇచ్చారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, లాస్ట్ టైం కృష్ణ చైతన్య చాలా హైలైట్ అయ్యారు, ఆయన స్పీచ్ చాలా వైరల్ అయిపోయింది, ఈసారి ఆయనకు అంత స్కోప్ లేదు, బట్ సీజన్ 3లో ఉంటుందని మాత్రం హోప్ అయితే ఇచ్చారు. సీజన్ 2 చూసాక మనం బాగా హాంట్ చేసే పర్ఫార్మెన్స్ ప్రియదర్శి ఆఫ్ హ్యాపీనెస్. ఈ సినిమా మనందరికీ తెలుసు, ఈ సినిమా క్లైమాక్స్ సీన్ లో విల్ స్మిత్ గారు ఎంత ఎమోషన్ అయితే పెట్టారో, అంత ఎమోషన్ సేవ్ ద టైగర్స్ 2లో ప్రియదర్శి గారు పెట్టారు. ఓకే, ఆ సినిమాలో లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఈ సిరీస్ లో కొంచెం లెంత్ తక్కువ ఉంది, అక్కడ సెట్టింగ్ కొంచెం వేరు, ఇక్కడ సెట్టింగ్ కొంచెం వేరు, కానీ ఎమోషన్ మాత్రం 100% ఇచ్చారు ఇద్దరు. ఆ సీన్ చూసిన తర్వాత మన వాళ్ళు హాలీవుడ్ వాళ్ళకి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పారు, శివరాత్రి మనం చెప్పొచ్చేది ఏంటంటే, సిరీస్ చాలా హాయిగా ప్రశాంతంగా చూడొచ్చు. ఒకసారి హాట్స్టార్ ఓపెన్ చేసుకుని చక్కగా నవ్వుకుని క్లోజ్ చేసేయండి. ఓకే, అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్యన్ సైనింగ్ ఆఫ్.